టాలీవుడ్ లేడీ కమెడియన్స్లో ఒకరైన గీతా సింగ్ ప్రేక్షకులకు సుపరిచితమే. ఎవడి గోలవాడిదే కితగితల్లాంటి సినిమాలతో పాపులర్ అయిన గీతా సింగ్ ఆ తర్వాత బిజీ ఆర్టిస్టుగా మారిపోయి చాలా సినిమాలు చేసింది. అయితే కొన్నాళ్ళుగా సినిమా అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ పర్సనల్ లైఫ్ని లీడ్ చేస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఆమెకు సంబంధించిన ఒక విషాద వార్త వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే జీవితాన్ని ఎన్నో కష్టాలు పడుతూ నెట్టుకొస్తున్న గీతా సింగ్ తన అన్నయ్య కుమారులను దత్తత తీసుకొని పెంచుకుంటున్నారు. కాగా తాజాగా కర్ణాటకలో ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. కియా కారులో ప్రయాణిస్తున్న నలుగురికి యాక్సిడెంట్లో చనిపోయారు. ఈ ఘటనలో చనిపోయింది గీతా సింగ్ పెద్ద కుమారుడు అని సమాచారం. ఈ వార్తకు సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గీతా సింగ్ ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా సింగిల్గా జీవిస్తుంది. ఈ నేపథ్యంలో తన అన్న కుమారులని దత్తత తీసుకొని వారితోనే ఉంటుందని తెలుస్తుంది. కాగా ఇప్పుడు చనిపోయిన గీతా సింగ్ కుమారుడి పేరు వివరాలు ఇంకా బయటకు రాలేదు. ఇక గీతా సింగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తెలుగులో ఎన్నో సినిమాలు చేసింది. ముఖ్యంగా ఈమెకు దివంగత దర్శకుడు ఈవీవి సత్యనారాయణ అవకాశాలు ఇచ్చి ఎంకరేజ్ చేశారు. మరి అసలే కొంతకాలంగా అవకాశాలు లేని ఇబ్బందులు పడుతున్న గీతా సింగ్ కుమారుణ్ణి కోల్పోవడం బాధాకరమని సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.